సభాధ్యక్షులు, మిత్రుడు లైన్ దేవా సత్యనారాయణ, ఈనాటి ముఖ్య అతిథి మన జిల్లా నాయకుడు మొట్టమొదటి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ కొంబెల్లి కృష్ణమూర్తి గారు, వేదికలు అలంకరించిన డిగ్రటరీస్, ముందు వరుసలో ఆశీర్వైనటువంటి గురుతుల్యులు, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, ఫ్రెండ్స్ ఎట్ ఈసీఎల్ఎల్ఎట్, గ్రేషియస్ లైన్ లేడీస్ అండ్ గెస్ట్ ఫ్రమ్ ద అదర్ క్లబ్స్, అందరికీ కూడా నా నమస్కారాలు. మిత్రులరా, ఈనాడు మీ ముందు సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా నిలబడ్డ ఈ లైన్ ఆవుల గోపాలరావు గత 2 సంవత్సరాలుగా మరి జిల్లాలో క్యాండిడేట్చర్ తీసుకొచ్చినప్పుడు నాకు వెన్నుదన్నుగా నిలబడి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెజల్యూషన్ చేసి నా ప్రతి అడుగులోనూ మరి నా చేదోడు వాదోడుగా నిలబడ్డటువంటి ఈసీఐఎల్ ఎలైట్ ప్రతి ఒక్క మిత్రునికి కూడా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, ఫ్రెండ్స్, మనది అంతర్జాతీయ సేవా సంస్థ. ఏ సంస్థ అయినా మనుగడాలంటే నాయకత్వం అనేది ముఖ్యమైనది. ఏ నాయకుడైతే గనక మరి ఏబుల్ లీడర్షిప్ ఇవ్వగలుగుతాడో ఆర్గనైజేషన్ ముందు తరాలకి పయనిస్తుంది. మరి ఈ మాట అన్నప్పుడు నాకు ముందుగా గుర్తొచ్చేది ఈ ప్రాంతంలో మరి మనందరి హృదయాలలో ముద్ర వేసినటువంటి శ్రీ అయ్యగారి సాంబశివరావు గారు, డాక్టర్ ఏఎస్ రావు గారు, ఎ ఫేమస్ సైంటిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఈసీఐఎల్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి వారు ఈ ఏరియాలో ఈ పబ్లిక్ సెక్టర్ రావటానికి కారకులు. తద్వారా ఎన్నో యాన్సలరీ యూనిట్సు, మరి ప్రొడక్షన్ సెంటర్సు, ఇండస్ట్రీసు ఈ ఏరియాకి రావటం, మరి ఈసీఐఎల్ లొకాలిటీ, కాప్రా మున్సిపల్ లొకాలిటీ అంతా కూడా ఈ రోజున ఇంత కమర్షియల్గా కానివ్వండి, ఏ విధంగా అయినా మరి సక్సెస్ అయిందంటే కారణం ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతోమందికి ఉపాధిని మరి బ్రతుకు బాటని చూపెట్టింది. వారు మరి పద్మశ్రీ, పద్మవిభూషణ్గా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చే సత్కరించబడ్డారు. అలాంటి వారిని మనం మరి స్మరించుకుంటూ ఆ త్యాగదనుల చూపించిన మార్గంలో ముందుకు పయనించాలని ఆశిస్తూ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి ఆలోచన, ఒక లీడర్ యొక్క డైరెక్షన్ ఆ ఏరియా రూపురేఖలనే మార్పించేసగలరు. అలా నేను ఆలోచించినప్పుడు ఈసీఐఎల్ ఎలైట్ క్లబ్, ఐ వుడ్ సే ఇట్ ఈస్ మై హోమ్ క్లబ్. కమింగ్ టు ఈసీఐఎల్ ఎలైట్ ఈస్ హోమ్ కమింగ్ ఫర్ మీ ఆల్వేస్. మరి ఈసీఐఎల్ నుంచి రిటైర్ అయినా లేదా పనిచేస్తున్నటువంటి కొంతమంది మెంబర్స్ని తీసుకుని ఈ ఈసీఐఎల్ ఎలైట్ సంస్థని మన క్లబ్ని స్థాపించడం జరిగింది. ఆ రోజుల్లో 2009-10 సంవత్సరానికి వచ్చేసరికి మరి ప్రతి ఏటా మంచిగా జరుగుతున్నటువంటి క్లబ్బు దీనాతిదీనమైనటువంటి స్టేజ్కి వచ్చింది. రాను రాను అంటే నాన్ పెర్ఫార్మెన్స్ ఎసెట్ అయినటువంటి కొంతమంది మెంబర్స్ కారణంగా క్లబ్ చైతన్యం తగ్గిపోయింది. లైన్ బి హేమాద్రిరావు గారు, ఐ డోంట్ హెసిటేట్ హిమ్ టు కాల్ మై సౌల్మేట్. వారు అధ్యక్షత తీసుకున్న తర్వాత మరి ఈ క్లబ్లో 21 మందిని ఒకేసారి మెంబర్షిప్ నుంచి తీసేయడం జరిగింది. ఇట్స్ ఎ మేక్ ఓవర్, చేంజ్ ఓవర్ రూపురేఖలని, ఈ క్లబ్ యొక్క రూపురేఖలను మార్చగలిగింది ఆ డెసిషన్.
అక్కడి నుంచి ఏ రోజు కూడా ఈసీఎల్ ఎల్ఐటి వెనక్కి చూడలే. దినదిన ప్రవర్ధమానంగా యువరక్తాన్ని నింపుకుని మరి ముందుకు పయనిస్తూ వెళ్ళింది. ఈ హార్డ్ డెసిషన్స్ కొన్ని టైమ్స్లో చరిత్రను సృష్టిస్తాయి. అది ఈసీఎల్ ఎలైట్ ఈనాడు ఎలైట్గా మనకి జిల్లాలో ఉన్న 52 క్లబ్బుల్లో నిలబడగలిగింది. ప్రెసిడెంట్గా 9010, తర్వాత జోన్ చైర్పర్సన్గా, నా దగ్గర జిఎల్టీ మెంబర్గా, ఆ తర్వాత డీసీఎస్ సర్వీసెస్గా, డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీగా, ఈనాడు జిఎల్టీ కోఆర్డినేటర్గా, మరి వారు ఎదుగుతూ పాటు వారి ఎదుగుదలతో పాటు ఈ క్లబ్ని ఒక మెంటర్గా ఆయన తీసుకొచ్చినటువంటి విధానం నిజంగా ఈనాడు జిల్లాలో ఈ క్లబ్బు ముందు వరుసలో నిలబడటానికి కారణం. మరి ఈ ఘనతకు కారణమైనటువంటి హేమాద్రావు గారిని, ప్రతి ఒక్క లైన్ మిత్రుడిని ఈసీఎల్ ఎలైట్ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ, నాకు గెలుపుకు కారణమైన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి నా అసైన్మెంట్ అయినటువంటి న్యూ ఆఫీస్ బేరర్స్ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి వెళుతున్నాను. మే రిక్వెస్ట్ ది క్లబ్ సెక్రటరీ లైన్ చైతన్య గారు, ఈనాడు ఈ ఎలెక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే మీరు ప్రజెంట్ చేయబోతున్నారో నా చేత ఇన్స్టాలేషన్ చేయించడానికి, వారందరూ కూడా క్లబ్ నియమ నిబంధనలకి, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషన్ అండ్ బైలాస్కి లోబడి ఎన్నుకోబడినారా? థ్యాంక్ యూ. మిత్రులందరినీ కొద్దిసేపు సైలెంట్ మెయింటైన్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, నౌ ఐ కాల్ అపాన్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఈసీఎల్ ఎలైట్ ఫర్ 1920 డైరెక్టర్స్ లైన్ శివరామకృష్ణ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. లైన్ ఐలయ్య యాదవ్, లైన్ శ్రీనివాస్ కుమార్, లైన్ జీవీఎస్ శర్మ, లైన్ వై సాయి ప్రసాద్, లైన్ వివి సుబ్బారావు, లైన్ టిఎస్పి రామకృష్ణ, లైన్ కె కృష్ణారెడ్డి, లైన్ డి నరసింహారావు, శివరామకృష్ణ గారు వచ్చారు, ఐలయ్య యాదవ్ గారు చార్టర్ మెంబర్, శివ మరి సాయి ప్రసాద్ గారు వచ్చారు, జీవేశన్ శర్మ గారు, నరసింహారావు, ఎస్ టిఎస్పి రామకృష్ణ, కృష్ణారెడ్డి, డి నరసింహారావు. మిత్రులారా, మీరందరూ కూడా 1920 సంవత్సరానికి ఎలక్టెడ్ డైరెక్టర్స్గా ఈసీఎల్ ఎలైట్ క్లబ్కి వ్యవహరించబోతున్నారు. మరి ఈ క్లబ్బు జిల్లాలో తనదైనటువంటి ఒక గుర్తింపును పొంది ఉన్నది. ఆ గుర్తింపుని ఫర్దరింగ్ చేసే ఆలోచనతో మీ బోర్డు నిర్ణయాలు రేపు రాబోయే రోజుల్లో జరగాలని చెప్పి ఆశిస్తూ, మీ యొక్క బాధ్యతలు ముఖ్యంగా ఆథరైజింగ్ ఆల్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ది క్లబ్, నాట్ టు క్రియేట్ ఎనీ ఇండెబిటెడ్నెస్. ఇండెబిటెడ్నెస్ అంటే రిసీట్స్ కన్నా ఎక్స్పెండిచర్ పడకుండా చూసుకోవాలా, రైట్? అండ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ది బిజినెస్ పాలసీస్ ఆఫ్ ది క్లబ్, holding the regular monthly board of directors meeting, approving and rejecting any membership committee's reports or any candidature membership also మీ నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయానికి లోబడి ఉంటుంది. మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మీరు చేసేటువంటి పాలసీస్ ద్వారా ఈ క్లబ్ రేపటి నాడు ప్రయాణం చేయబోతుంది. మరి మీరందరూ కూడా విల్ యూ ఆల్ క్యారీ అవుట్ ది రెస్పాన్సిబిలిటీస్ విత్ డ్యూ రెస్పెక్ట్ యాజ్ అ డైరెక్టర్. ఈ సంవత్సరం మన గవర్నర్ గారు పి రవీంద్రనాథ్ గుప్తా గారు మిమ్మల్ని జోన్ చైర్పర్సన్గా కూడా మరి నామినేట్ చేశారు. ఆ బాధ్యతలతో పాటు ఈ సంవత్సరం మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మెంబర్గా ఉంటూ, బై వర్చ్యూ ఆఫ్ యువర్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ చైర్మన్షిప్, యూ విల్ బీ అ పార్ట్ ఆఫ్
బోర్డ్ ఆఫ్ ది డైరెక్టర్స్. మరి మీ పొజిషన్ వచ్చేసరికి మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ అంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డ్యూటీ. క్లబ్లో ఈసీఎల్ ఎలైట్ చేసేటువంటి సేవా కార్యక్రమాలకి జిల్లాకి, అలాగే మన నైబర్హుడ్ కమ్యూనిటీస్కి తీసుకువెళ్ళి తద్వారా మనం చేసే సేవా కార్యక్రమాలకి మంచి ప్రాచుర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత మీతో ఉంటుంది. అలాగే మరి మీడియా, ప్రింట్ మీడియా కావచ్చు, అది మరి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, మనం చేసే కార్యక్రమాలని మీడియా ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. విల్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ఎబిలీ? థ్యాంక్ యూ. మెంబర్షిప్ చైర్పర్సన్, ఐ రిక్వెస్ట్ మెంబర్షిప్ చైర్పర్సన్ లైన్ రఘుబాబు గారు. వెల్కమ్ రఘుబాబు గారు. బిఫోర్ దట్ నందా శ్రీనివాస్ గారు, మీరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఇన్ లైన్ రీజన్ విత్ ది డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ లైన్ షకీల్ అహ్మద్ గారితో పాటు కలిసి వ్యవహరించి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మెంబర్షిప్ చైర్పర్సన్, బై వర్చ్యూ ఆఫ్ యువర్ కమిటీ చైర్మన్షిప్ యు ఆర్ అ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ఈసీఎల్ ఎలైట్. మరి మెంబర్షిప్ చైర్పర్సన్గా మీకు కొన్ని డ్యూటీస్ ఉంటాయి, అది మీ చేత నేను చెప్తున్నాను, వినండి. డెవలపింగ్ ఆఫ్ గ్రోత్ ప్రోగ్రామ్, అంటే ఈ క్లబ్ యొక్క ఎదుగుదల, మెంబర్షిప్ కానివ్వండి, స్పెసిఫికల్లీ ఫర్ ది క్లబ్ ప్రజెంట్ టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ప్రపోజిషన్ ఇవ్వాలి, ఈ సంవత్సరం మేము ఇంతమంది మెంబర్స్ని తీసుకోదలుచుకున్నాం, దీన్ని ఈ విధంగా పెంచాలనుకుంటున్నాం. అండ్ రెగ్యులర్ ఎంకరేజ్మెంట్ టు ద క్లబ్ మీటింగ్స్ బై బ్రింగింగ్ ఇన్ ది న్యూ క్వాలిటీ మెంబర్స్, యువ రక్తాన్ని, మంచి క్వాలిటీ మెంబర్స్ని మీరు తీసుకుని రావాలి. అలాగే తీసుకొచ్చినటువంటి మెంబర్స్కి మీరు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఏదైనా మెంబర్షిప్ లూజ్ అయ్యే అవకాశాలుంటే వాటిని ముందుగా వారికి దృష్టికి తీసుకురావాలి. అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్స్ జోన్ అడ్వైజరీ మీటింగ్లో మీరు ఒక మెంబర్గా ఉంటారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్తో పాటు మీరు కూడా ఆ మీటింగ్స్కి హాజరు కావాల్సి ఉంటుంది. మరి విల్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ వెరీ ఏబుల్లీ? థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నవ్ ఐ గో కాల్ అపాన్ క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ డాక్టర్ భాస్కర్ రాజు గారు. డాక్టర్ భాస్కర్ రాజు, క్లబ్ సర్వీస్ చైర్పర్సన్. ఐ అనౌన్స్ ఇన్ హీజ్ ఆప్షన్స్ యా ఐ ఇన్స్టాల్ డాక్టర్ భాస్కర్ రాజు యాజ్ క్లబ్ సర్వీస్ చైర్పర్సన్. క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ యొక్క బాధ్యతలు ఏంటంటే క్లబ్ చేసేటువంటి సర్వీస్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా మరి ప్రోగ్రామ్ చేయడం దగ్గర నుంచి ఇంప్లిమెంటేషన్ వరకు కూడా వారి బాధ్యత ఉంటుంది. జిల్లాలో గ్లోబల్ సర్వీస్ టీమ్ కోఆర్డినేటర్ అయినటువంటి ఎన్ విశ్వేశ్వరరావు గారితో కలిసి వారు పనిచేయాల్సి ఉంటుంది. అలాగే మెంబర్షిప్ చైర్పర్సన్ అయినటువంటి రఘుబాబు గారు, మీరు గ్లోబల్ మెంబర్షిప్ టీమ్ కోఆర్డినేటర్ జిల్లా లైన్ పి సంతోష్ కుమార్ గారితో కలిసి జిల్లాలో కోఆర్డినేషన్తో వ్యవహరించాల్సి ఉంటుంది మీ మెంబర్షిప్ గ్రోత్కు సంబంధించి. నవ్ ఐ రిక్వెస్ట్ అండ్ కాల్ అపాన్ క్లబ్ ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ లైన్ ప్రవీణ్ కుమార్, ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్. మరి ముగ్గురు ఎంజీఎఫ్లని ఈ క్లబ్ నుంచి ఇస్తున్నారని చెప్పేసేసి, సో వీ వెల్కమ్ ద మూవ్. సేమ్ టైం ఎల్సీఐఎఫ్కు సంబంధించి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశాలని, ఆ ప్రోగ్రామ్ని క్లబ్లో ప్రాపగేట్ చేసి, అలాగే ఆ సంస్థ నుంచి మనకి నిధులను తీసుకొచ్చి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ అనుకుంటుంది. నిధులను పంపించడం, నిధులను తెప్పించడం రెండూ కూడా వారి బాధ్యతే. మరి క్లబ్ ట్రెజరర్గా వారి బాధ్యతలు రిసీవింగ్ అండ్ డిపాజిటింగ్ ఆల్ మనీస్ ఇన్ ద బ్యాంక్స్ ఆథరైజ్డ్ బై ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఎనీ డిస్బర్స్మెంట్స్ ఆల్సో టు బి ఆథరైజ్డ్ బై ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మెయింటైన్ యాక్యురేట్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్, సబ్మిటింగ్ ద రిపోర్ట్స్ టు ది కాన్స్టిట్యూషన్ అండ్ బైలాస్ ప్రకారం వారి రిపోర్ట్స్ని వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మంత్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఇయర్ ఎండింగ్లో మరి వారి యొక్క బ్యాంక్ బ్యాలెన్సెస్ రిపోర్టు, ఆ లెడ్జర్స్ అన్నీ కూడాను అపాయింటింగ్ ఆడిటర్స్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కార్పస్ ఉన్నటువంటి కొన్ని క్లబ్స్ ఉన్నాయి,
మన ఏరియాలో ఈసీఎల్ ఎలైట్కి కూడా చాలా ఎక్కువగా కార్పస్ నిధులు ఉన్నాయని నేను ఫీల్ అవుతున్నాను. అలాంటి క్లబ్బుల్లో ట్రెజరర్గా వ్యవహరించేటి వాళ్ళు ఒక సెక్యూరిటీ బాండ్ కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ విధంగా డాక్టర్ గీత గారు వ్యవహరిస్తారని చెప్పేసి నమ్ముతూ, ఇన్ హర్ ఆబ్సెన్షియా ఐ ఇన్స్టాల్ హర్ యాజ్ ది సెక్రటరీ ఆఫ్ దిస్ క్లబ్, సారీ ట్రెజరర్ ఆఫ్ ది క్లబ్. నౌ ఐ కాల్ అపాన్ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ లైన్ పి హేమాద్రి రావు. ఐ ఆల్సో కాల్ అపాన్ జాయింట్ సెక్రటరీ లైన్ పి చంద్రశేఖర్, లైన్ పి చంద్రశేఖర్, సెక్రటరీ లైన్ శివకుశాల్, క్లబ్ అడ్మినిస్ట్రేటర్గా ఎన్నుకోబడినటువంటి హేమాద్రిరావు గారు, మీరు జిల్లాలో జిఎల్టీ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. మీ బాధ్యతల గురించి నేను ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా. సెక్రటరీగా క్లబ్లో ఏదైతే బాధ్యతలు ఉంటాయో అవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. జాయింట్ సెక్రటరీ కుశాల్ గారు, సారీ చంద్రశేఖర్ గారు, యూ విల్ బీ అసిస్టింగ్ ది సెక్రటరీ ఇన్ ఆల్ హిస్ ఎండేవియర్స్ and both of you will be the board of directors of ECL Elite. Dear secretary Shekushal garu, you are the right hand of the president. Your success is success of your president and his team. Mari meeru, you are the official liaisoning officer between the club, district, multiple and international. All communication will be received by you and also will be replied by you. Alage mari minutes of the meeting record cheyatam daggar nunchi maintaining the membership committee list and records, attendance, ivanni kuda mee baadhyatalu. Alage treasurer gari sahakaranto, if required, collecting the monies and dues for the club also your responsibility. Submitting all the required reports and returns promptly and being an active member of district governor's advisory meeting. Mari zone chairperson organize chesetvanti meetings ki meeru president garu alage mee membership chairperson treasurer garu meerandaru kuda hazir kavalsi untundi. Will you all give me a word saying that you will abide and you will do your discharge to the best of your ability? Thank you, secretaries. May I now call upon the vice president, MSN Murthy garu. Meeru ee club lo secretary ga vyavaharinchaaru earlier, treasurer. Okay, mari club officer ga meeru already chestunnaru kabatti మీ యొక్క వైస్ ప్రెసిడెంట్ డ్యూటీస్ ఏంటో మీకు కొంత తెలిసి ఉండాలి. బై వర్చ్యూ ఆఫ్ ఎలెక్టింగ్ యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ యువర్ మెంబర్ ఆఫ్ ది బోర్డ్ అండ్ ఆల్సో ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ యూ విల్ చైర్ ఆల్ ది సెషన్స్ ఆఫ్ ది మీటింగ్స్. అలాగే మరి ప్రెసిడెంట్ గారిచే అపాయింట్ చేయబడినటువంటి డిఫరెంట్ కమిటీస్కి మీరు చైర్మన్గా వ్యవహరిస్తారు. వాటికి సంబంధించిన రిపోర్టింగ్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ యూ విల్ బి సబ్మిటింగ్ టు ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ప్రెసిడెంట్. విల్ యూ క్యారీ అవుట్ యువర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ అబిలిటీ? థ్యాంక్ యూ. మరి ఈనాటి పెండ్లి కొడుకు లైన్ వడ్డే చైతన్య, ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఈసీఎల్ ఎలైట్, మే రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీరందరూ కొద్దిగా వెనక్కండి, ప్రెసిడెంట్ గారిని ముందుకు పంపించండి. హీ హ్యాస్ టు లీడ్ యూ. డియర్ ప్రెసిడెంట్, మరి మీ మీద ఎంతో నమ్మకంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈసీఎల్ ఎలైట్ క్లబ్బు మిమ్మల్ని ఈ క్లబ్కి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. You will head all the general and regular meetings, presiding monthly meetings of the board of directors, appointing all the standing committees
and subcommittees, and you will be the ex officio member of the all the committees. Calling regular and board of directors meeting will be your business. Ensuring that all the clubs members are fully participate in the clubs and projects of service. Prativoka member kuda administrative ga meetings ki, service aspects lo, service activities ki, palgunetu chudalsina bhajyata meedi. You will be cooperating, being an active member of the district governor's zone advisory committee. Thereby, taking the responsibility on all the board members' decisions. You are the executive, chief executive officer of the club. You are responsible for the whole performance of ECL Elite. You will discharge your duties to the best of your ability by bringing up this club, surpassing all the previous records. Thank you. Now I call upon immediate past president Deva Satyanarayana. Kanga oka board of director ga na cherilu untayi ani cheppesi meeru naku pramanam chestunnara. Thank you. Dear friends, I declare that the board of directors and club officers of ECL Elite is duly installed. Would you please join the hands, give them a big applause. A symbolic transfer of office. Now I call upon the outgoing president. Are you holding the president pin? Then if you are please exchange with the incoming president and also bring that gavel to transfer him officially, please. Chaitanya gari, better half unnaru ikkada? Migitha andaru kuda board of directors andaru kuda kurchom ani cheppesi request. మరి తలమునకలై మరి ఈ సంవత్సరం సెక్రటరీగా వ్యవహరించిన విషయం మీకు తెలుసు. మరి ఈ సంవత్సరం దానికన్నా బాధ్యత అయినటువంటి పోస్టు ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది. మీ పూర్తి సహకారం 19-20 సంవత్సరానికి వారికి కావాలి క్లబ్లో బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించడానికి. మరి మీ పూర్తి సహకారాన్ని ఇస్తారని విశ్వసిస్తూ మరి మీ చేతుల మీదుగా అవుట్గోయింగ్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా వారికి అఫీషియల్గా గెవల్ని ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు కూడా కొద్దిగా టర్న్ అవ్వండి, కొద్దిగా బ్యాక్. ఎస్ ఫోటోగ్రాఫర్, థ్యాంక్ యూ. మిత్రులారా, కాలాతీతం అవుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇన్స్టలేషన్ ఆఫ్ క్లబ్ ఆఫీస్ ఆఫ్ ఈసీఎల్ ఎలైట్కి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ఈసీఎల్ ఎలైట్ మిత్రులందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా తరపున నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ తరపున మరి ఇక్కడ విచ్చేసినటువంటి నా సతీమణి సారీ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భావన తరపున అఫ్కోర్స్ ఈసీఎల్ ఎలైట్ ఆల్సో మై హోమ్ క్లబ్ ఐఎమ్ అసోసియేట్ మెంబర్ టు ఈసీఎల్ ఎలైట్ ఇక్కడికి విచ్చేసిన నా శ్రీమతి లైన్ ఆవుల పద్మజ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈ క్లబ్కు తెలియజేస్తూ నా మిత్రుడు గ్యాట్ మెంబర్ గ్లోబల్ లీడర్షిప్ టీమ్ కోఆర్డినేటర్ లైన్ హేమాద్రిరావు గారిని ముందుకు వచ్చి గ్యాట్ పిన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నా. Thank you and long live Lysenam.